విధి నిర్వహణలో మానవత్వం కనిపించేలా ప్రయత్నించి విజయవంతం చేసిన ఇద్దరు పోలీస్ అధికారులకు ఏపీ డీజీపీ మాలకొండయ్య అభినందించారు. పోలీసులంటే కఠినత్వం కాదు, మానవత్వంలో కూడా ముందుకు సాగుతారని ఈ సందర్భంగా డీజీపీ మాలకొండయ్య వివరించారు. మాననీయ విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కంచిక చర్యలలోని ఓ ప్రమాదంలో దీనస్థితిలో ఉన్న వ్యక్తిని స్థానిక ఎస్ఐతో పాటు ఓ కానిస్టేబుల్ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వైద్యుల నిర్లక్ష్యానికి అధికారులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా క్షతగాత్రుడికి మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ఓ ఆసుపత్రికి తరలించారు. విషయాన్ని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న డీజీపీ మాలకొండయ్య ఆ ఇద్దరు పోలీసు అధికారులకు అభినందనలు తెలుపుతూ 10,000 రూపాయల పారితోషికాన్ని నగదు రివార్డును అందజేశారు. డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన రివార్డును నందిగామ డీఎస్పీ చేతుల మీదుగా సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. చెవిటి కళ్ళు ఆ కాలవలో ఒక గుర్తు తెలియని వ్యక్తి, మధ్యసిమతం లేని వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అతను పడిపోయినప్పుడు మా పోలీసు ఏఎస్ఐ అలాగే కానిస్టేబుల్ వీళ్ళిద్దరు కూడా అతన్ని ఆ కాలువ నుండి తీసి ఇమీడియట్గా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి తీసుకెళ్ళడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ ఇవ్వమని అడగగా వాళ్ళు ఇవ్వడానికి నిరాకరించారు. వెంటనే మా ఎస్ఐ స్పందించి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ వాళ్ళతో మాట్లాడి అక్కడ నుండి అతన్ని షిఫ్ట్ చేసి విజయవాడ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. సో అతను ఒక పేరు తప్ప ఏమీ చెప్పలేకపోతున్నాడు. ఇప్పటికీ అతని ట్రీట్మెంట్ ఇచ్చి ఇప్పటికీ అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలిసింది. సో ఈ న్యూస్ని మీరు కవర్ చేశారు. ఆ కవర్ చేసిన న్యూస్ని మా డీజీ గారు చదివి డీజీ గారు వెంటనే స్పందించి ఈ కంచిచర్ల పోలీసు ఎవరైతే ఈ మానవతా విలువలు కనపడే విధంగా రియాక్ట్ అయ్యారో వాళ్ళకి రివార్డు ఇవ్వమని చెప్పి ఒక 10,000 రూపాయల క్యాష్ రివార్డు పంపించడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈరోజు ఎస్ఐకి, ఏఎస్ఐకి, కానిస్టేబుల్స్కి వీళ్ళందరూ కూడా డీజీ గారు పంపించిన రివార్డు మీ అందరి సమక్షంలో ఇవ్వడం జరిగింది.